అందరికి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు అమరావతి విషయంలో మూడోసారి మీ ముందుకు వస్తున్నాను. ఆగస్టు 3వ తారీఖున నేను ఒక సవాల్ విసిరాను. ఎన్నికల ముందు మీరు చెప్పింది అమరావతిని కొనసాగిస్తామని అందరూ మాట్లాడారు. నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మీ వాయిస్తోనే మీ వీడియోస్తోనే నేను మీ ముందర పెట్టాను. ఆ రోజు మీరు చెప్పింది ముఖ్యమంత్రి మొదలుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అమరావతి ఇక్కడే ఉంటుంది, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ విషయం చెప్పాను. మీరు మోసం చేశారు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, ప్రజల్ని నమ్మకంలోకి తీసుకోలేదు, వాళ్ళకు చెప్పలేదు. కాబట్టి ఈరోజు ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి, మళ్ళీ మ్యాండేట్ తీసుకోండి. మ్యాండేట్ తీసుకొని ప్రజలందరూ కానీ అమరావతి కాదు, మూడు రాజధానులు మేము ఒప్పుకుంటామంటే మేము ఏమీ మాట్లాడమని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది అయిన తర్వాత 48 గంటలు టైం ఇచ్చాను. 48 గంటల తర్వాత 5వ తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్పష్టంగా నేను సవాలు విసిరాను. మీరు ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. ప్రజల దగ్గర రెఫరెండం తీసుకోమన్నా మ్యాండేట్ తీసుకోమన్నా మీరు భయపడే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది కరెక్ట్ కాదని కూడా నేను ఆ రోజు ఖండన చేశాను. కానీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేశాను, నా బాధ్యతగా నేను పోరాడుతున్నా, భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నీ మీ ముందు పెడుతున్నా. మీరు కూడా ఆలోచించండి, ఈ అమరావతిని కాపాడుకోవడం, ఈ విధ్వంసాన్ని మనం అందరం కూడా ఎదుర్కొని రాష్ట్ర ప్రయోజనాల్ని, భావితరాల భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆ రోజు చెప్పాను. మళ్ళీ నేను ఈరోజు మీ ముందుకు వచ్చి అభివృద్ధి వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి, ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి, వీళ్ళు కావాలని అమరావతి కోసమే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. కరెక్ట్ కాదు ఇది. నేను ఆ విషయంలోనే మీరు ఒకసారి చూస్తే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఒక్క పైసా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా అందులో వచ్చిన డబ్బులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి తద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుగా తయారు చేశాను తప్ప ఎక్కడ కూడా ఒక్క పైసా గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ముందుకొచ్చి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు త్యాగం చేసి ఈ భూమి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో నేను ఒక్క విషయం ప్రజలందరూ ముందర పెడుతున్నాను. ఇది రాష్ట్రం ఏర్పడింది, కొత్త రాష్ట్రం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు శివరామకృష్ణయ్య అని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రాష్ట్రం అంతా తిరిగారు, 27/8/2014 రిపోర్ట్ ఇచ్చారు. 50% మనుషులు అంటే ప్రజలందరూ కూడా విజయవాడ గుంటూరు సరైన ప్రాంతాన్ని నిర్ణయించారు. అదే సమయంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, కేంద్రంతో సంప్రదించి నిర్ణయం చేయాలని కూడా వాళ్ళు చెప్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 1/9/2014 అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత రాష్ట్రానికి సమదూరం, అందరికి ఆమోదయోగ్యమైన ప్రాంతం, నీళ్లు కానీ లాజిస్టిక్స్ కానీ అన్ని సక్రమంగా ఉంటాయనే ఉద్దేశంతో అమరావతి రాజధానిగా ఆ రోజు అనౌన్స్ చేస్తూ అదే సమయంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజు కొన్ని కార్యక్రమాలు కూడా చేశాం. దగ్గర దగ్గర మీరు చూస్తే 160 ప్రాజెక్ట్స్ని అన్ని జిల్లాలకు అనౌన్స్ చేశాం. విసిఐసి కారిడార్ కింద, సిబిఐసి కారిడార్ కింద, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద 5 క్లస్టర్స్ని విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు, ఏర్పేడు వరకు, అదే మరి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్లస్టర్ కింద 3 క్లస్టర్స్ని అనంతపుర్ చిత్తూరులో, ఇవన్నీ కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అదే సమయంలో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని కానీ అదే మరి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ని కూడా మనం అనౌన్స్ చేసుకున్నాం. అదే మరిగా 3 మెగా
సిటీస్ ని, అదే మరి 14 స్మార్ట్ సిటీస్ ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తే అవి 15 వస్తే 12 ఇన్స్టిట్యూషన్స్ రాయలసీమలో అదే మరిగా ఉత్తరాంధ్రలో పెట్టాం. ఐఐటి కానీ ఐఐఎం కానీ ఐజర్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలన్నీ ఈ బ్యాక్వర్డ్ ఏరియాలోనే. ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రలోనే మనం పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్కన ఈరోజు ప్రపంచం అంతా చూస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా మనం చూస్తే 55% ఈరోజు ప్రపంచం మొత్తం పట్టణాలు నివసిస్తున్నారు. ఇది రాబోయే 2050కి 68% పెరుగుతుంది. నార్త్ అమెరికాలో అయితే ఈరోజుకి 82% పట్టణాల్లో ఉన్నారు. లాటిన్ అమెరికాలో 81% ఉన్నారు. ఏషియాలో 50% ఉన్నారు. ఇండియాలో 34% ఉన్నారు. 2050కి ఇది 50% పెరుగుతుందని ఒక అంచనా రావడం జరిగింది. ఇంకొక పక్క 2005 నుంచి 2015 వరకు మీరు చూస్తే 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉండే ప్రాంతంలో ఆ టౌన్స్ లో 19% పెరిగింది. అదే మరిగా 5 లక్షలు 10 లక్షలు ఉండే జనాభా ఉండే ప్రాంతం 3% పెరిగింది. 10 నుంచి 50% 50 లక్షల జనాభా ఉండే ప్రాంతంలో 16% జనాభా పెరిగే పరిస్థితి వచ్చింది. 50 లక్షల పైనుంటే ఒక పద్ధతి ప్రకారం అవి పెద్దగా స్టెబిలైజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ముంబై ఓవర్ క్రౌడ్ అయితే నవీ ముంబైని డెవలప్ చేశారు. ఢిల్లీ అంతా పూర్తిగా ఓవర్ క్రౌడ్ అయితే గుర్గావ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసి గుర్గావ్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్లో ఆ రోజు సైబరాబాద్ తీసుకుని అవుటర్ రింగ్ రోడ్ కానీ మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మన దేశంలో ఆదాయం ముంబై 3,52,000 కోట్లు అంటే 32%, ఢిల్లీ 1,60,000 కోట్లు, బెంగళూర్ 1,16,000 కోట్లు, చెన్నై 74,000 కోట్లు, హైదరాబాద్ 57,300 కోట్లు. అంటే ఈ 5 నగరాల్లో దేశంలో వచ్చే ఆదాయంలో 66% ఈ 5 నగరాల నుంచి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ 8 సిటీస్ డెవలప్ చేయాలని, 100 బిలియన్ US డాలర్స్ ఖర్చు పెట్టాలని, గుజరాత్ లో డొలార్ అయితే 20 లక్షల జనాభాతో ఒక ఆధునికమైన నగరం నిర్మాణం చేయాలని, ఇప్పుడుండే అహ్మదాబాద్ కానీ ఇవన్నీ కాకుండా ఇంకొక నగరాన్ని నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని 2014లో ఎంపిక చేసుకున్నారు, ఒక అనుభవం ఉందని ఆలోచించారు, ఒక సైబరాబాద్ నిర్మాణం చేశారు, హైదరాబాద్లో అభివృద్ధి కోసం దోహదం చేశారు, కాబట్టి కొత్త రాష్ట్రం సవాలు సమస్యలు ఉన్నాయి, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, పట్టణాలు కూడా లేవు, ఈ సమయంలో నేనైతేనే న్యాయం చేస్తానని ఆ రోజు ప్రజలు నా మీద విశ్వాసం పెట్టుకుని ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు నేను నా అనుభవం కూడా మీరు చూస్తే హైదరాబాద్లో ఇదే మారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఎకానమీ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అదే మారిగా మన పిల్లలకు మనకు ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో నేను ఆలోచించాను. అందుకే మొట్టమొదటిసారిగా నేను వేసిన విత్తనం హైటెక్ సిటీ. ఆ రోజు ఒక విత్తనం మాత్రం అది, అది పెరిగింది, అది ఒక ఆలోచన మాత్రం. ఆ ఆలోచన రోజు రోజుకు పెరిగి నేను ఏదైతే ఆలోచించానో ఒక దూరదృష్టితో ఆలోచించాను, అప్పుడే దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు పోయి సైబరాబాద్ నగరం వచ్చింది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంకొక జినామ్ వ్యాలీ వచ్చింది. ఇవన్నీ మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కు ఇంత ఆదాయం వచ్చి తెలంగాణకి మొత్తానికి ఇది ఆయువు పట్టుగా అభివృద్ధికి ఒక పెద్ద ఎత్తున ఊపిచ్చే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవన్నీ చూసిన తర్వాత ఇది నా కోసం చేయలేదు. ఆ రోజు నా మీద నన్ను చాలా మంది విమర్శించారు, నన్ను కావాలని తప్పు పట్టారు, నేను హైటెక్ సిటీ డెవలప్ చేస్తున్నా అన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకెందుకు కావాలని అడిగారు,
అన్నం పెడుతుందని అడిగారు. నేను ఆ రోజు ఇవన్నీ ఆలోచించుంటే బిల్ గేట్స్ ని కలిసేవాడిని కాదు, ప్రపంచం తిరిగేవాడిని కాదు, కంపెనీలు తీసుకొచ్చేవాడిని కాదు, ఇది నా స్వార్థం కోసం కాదు. ఆ రోజు మా బంధువులు లేరు హైదరాబాద్ లో, మా కులం లేదు, నా స్వార్థం లేదు, నాకు పొలాల కోసం కాదు. ఆ రోజు అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేశాం కాబట్టి ఈరోజు ఒక తృప్తి. హైదరాబాద్ దిగితే, ఎయిర్పోర్ట్లు దిగితే అది నా పేరు చెప్పకపోవచ్చు, కానీ అది దిగినప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఆ రోజు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాను, ఈరోజు ఈ అభివృద్ధి కళ్ళ ముందర చూస్తున్నాను ఒక తృప్తి తప్ప, ఆనందం తప్ప ఇంకోటి కాదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఔటర్ రింగ్ రోడ్లు ఎక్కినప్పుడు ఒక ఆనందం, ఎప్పుడది ఆ రోజుట్లో 98-99 ఆ ప్రాంతంలోనే ఔటర్ రింగ్ రోడ్ క్రియేట్ చేశాం 165 కిలోమీటర్లు. ఎవరు ఊహకు అందని కార్యక్రమం. ఈరోజు ఇండియాలో ఎక్కడా ఇలాంటి రోడ్డు లేదు, ఏ సిటీకి లేదు. ఇది హైదరాబాద్కి ఒక ఆభరణ మారిగ తయారైంది, ఒక వడ్డాన మారిగ తయారైంది. ఎందుకు చేశాం? ఆ రోజు చేశాం కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఏ ప్రక్కకు పోవాలన్నా ఒక పక్క సైబరాబాద్, ఇంకొక పక్క ఎయిర్పోర్ట్, ఇంకొక పక్క రామోజీ ఫిల్మ్ సిటీ, ఇంకొక పక్కన చూస్తే మీరు సింగపూర్ సిటీ, అక్కడి నుంచి జినాం వ్యాలీ. ఈ విధంగా అభివృద్ధికి నాంది పలికే పరిస్థితి, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. అది తృప్తి. ఆ తృప్తి కోసమే పనిచేశామని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నాను. నేను ఆ నమ్మకంతో నా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్కు ఒకటే ఆలోచించాను నేను, ఇప్పుడు ఏం చేస్తే నవ్య ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, కష్టాల్లో ఉన్నాం, సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది, ఇంకొక పక్కన ఒక్క సిటీ కూడా పెద్ద సిటీస్ లేవు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలనుకున్నప్పుడు నేను పోర్ట్ లెడ్ ఎకానమీ కింద, అంటే ఎక్కువ పోర్ట్లు డెవలప్ చేయాలి, అదే మరి ఇండస్ట్రీస్ అన్ని రావాలి, కొత్త రాష్ట్రంలో పోర్ట్లు బాగా అభివృద్ధి చేసి మనకుండే అవకాశాలు ఏమున్నాయన్నీ ఆలోచించాను. ఆ రోజు నేను ఆలోచించినప్పుడు 160 అనౌన్స్మెంట్స్ ఇచ్చాను. శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు ఏమేమి ఉన్నాయన్నీ ఆలోచించాను. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఇంకొక పక్క రాష్ట్రం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఆలోచించాను. ఈ 160 ప్రాజెక్టులు కొన్ని అయినాయి, కొన్ని జరగాలి. ఈ 160 ప్రాజెక్టులు కానీ పూర్తి చేస్తే అదే నిజమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ. అది కాకుండా ఈరోజు అమరావతిని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని నేను 3 ముక్కలు చేస్తాను, 3 ముక్కల పేకాటాడతాను, నా ఇష్ట ప్రకారం చేస్తానంటే ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మనందరం ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఆలోచించాను. నీళ్లు విషయం ఉంది, చాలామంది భయపడ్డారు, ఆందోళన చెందారు. ఆ రోజు ఒకే ఆందోళన శ్రీశైలంలో నీళ్లు మనకు వస్తాయా, పైన అప్పటికే కర్ణాటక మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టారు, రాయలసీమ ఎడారిగా మారిపోతుంది, రాళ్లసీమగా శాశ్వతంగా ఉంటుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చొరవ తీసుకుని తెలుగు గంగ ప్రారంభించి తర్వాత అందరి నీవా నగిరి గాలేరు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే అవన్నీ కూడా నేను పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాను, శ్రద్ధ పెట్టాను. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. నాగావళి వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం చేసి ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, రాయలసీమకు ప్రత్యేకంగా రాళ్లసీమ కాకుండా ఎడారి కాకుండా కాపాడాలని నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి 63 ప్రాజెక్టులు ప్రారంభించి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పట్టసీమ పూర్తి చేశాం, కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం, కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చాం. ప్రాజెక్టులకు మా దగ్గర పడుకున్నాను, ప్రాజెక్టులన్నీ కూడా ఎవరన్నా చేయకపోతే వాళ్ళని పరిగెత్తిచ్చాం, ఒత్తిడి తీసుకొచ్చాం, రాత్రింబగూడులో పనిచేశాం. అందుకే ఈరోజు చూస్తే రాయలసీమకు ఒక హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన
ఎప్పుడూ నీళ్లు అనేటువంటి కృష్ణా డెల్టా కూడా సకాలం నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. పులిచింతల పూర్తయిన తర్వాత కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చిన తర్వాత గోదావరి నీళ్లు అక్కడి నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాలకు తీసుకుపోవాలని ప్రణాళిక తయారు చేశాం. బొల్లాపల్లికి నీళ్లు తీసుకుపోయి అడొక ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ ద్వారా బనక చెట్లకు నీళ్లు తీసుకుపోతే రాయలసీమ గేట్ వే అవుతుంది అనుకున్నాం. ఇది జరిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, అవి వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంది. గొడవలు లేకుండా ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేయాలని ముందుకు పోయాం. ఇంకొక పక్కన ప్రపంచం అంతా తిరిగి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. రాయలసీమలు ఎక్కువ వచ్చాయి. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిలో కియా మోటార్స్ అయితే 13,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి కియా మోటార్స్ వచ్చింది, ప్రొడక్షన్కి వచ్చింది. వెనుకబడిన ప్రాంతం ఈరోజు అభివృద్ధి అయి ఆశాజనకంగా ఒక నమ్మకంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక్క తిరుపతి ప్రాంతంలో 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ఆ రోజు ఆలోచించిన విధానం, అందుకనే ఇవన్నీ మనం చేయగలిగాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే 3 నెలల్లో కరెంటు కొరత పోయి సోలార్ విండ్ ఎనర్జీ తయారు చేసే మార్గానికి శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ పవర్ కూడా తక్కువ ఖర్చు కొట్టే చేశాం, వినూత్నంగా ఆలోచించాం. ఒక పక్క ఈరోజు సోలార్ విండ్ వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, రేట్లు తగ్గాయి, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చాలా స్పష్టంగా చెప్పామంటే ఒక వినూత్నమైన ఆలోచన చేశాం కాబట్టి ఆ రోజు చెప్పగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రోడ్ల మీద శ్రద్ధ పెట్టాం, పవర్ మీద శ్రద్ధ పెట్టాం, గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్కూల్ బిల్డింగ్లు కానీ పంచాయతీ బిల్డింగ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాం, పోర్టుల మీద శ్రద్ధ పెట్టాం, ఎయిర్పోర్ట్ మీద శ్రద్ధ పెట్టాం. ఇవన్నీ చేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేకి శ్రీకారం చుట్టాం. ఎక్కడుందని అడుగుతున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 రాజధానులు పెడితే కర్నూలు వాళ్ళు శ్రీకాకుళం పోవాలంటే ఏది దారుని అడుగుతున్నా, ఇచ్చాపురం వాళ్ళు కర్నూలుకు పోవాలంటే ఎక్కడి నుంచి రావని అడుగుతున్నా, అనంతపురం వాళ్ళు కానీ వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తారని అడుగుతున్నా, చిత్తూరు నుంచి పోవాలంటే ఎక్కడి నుంచి పోతారని అడుగుతున్నా. వీటికన్నిటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇంకొక పక్క ఒక్క అమరావతిలో 139 ప్రాజెక్టులు తీసుకొచ్చాం. అవన్నీ కానీ ఉంటే ఈరోజు చాలా ఊపు వచ్చేది అభివృద్ధికి. అవి కూడా మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు, విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ని ఒక ఏదైతే సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం, అది ఒక బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్, అది బ్రౌన్ ఫీల్డ్ సిటీని డెవలప్ చేశాం. ఇప్పుడు దానికంటే ఇంకా బాగా ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కింద తయారు చేయడానికి మనం ముందుకు పోయాం. ఒక్క రూపాయి ఆ రోజు హైదరాబాద్లో ఖర్చు పెట్టలేదు, వచ్చిన ఆదాయమే ఖర్చు పెట్టాం. అప్పుడు నన్ను విమర్శించారు, ప్రతి ఒక్కరు విమర్శించారు. నేను విమర్శలకు కానీ భయపడుంటే ఆ రోజు కూడా ఆ ప్రాజెక్ట్ చేసేవాడిని కాదు, హైదరాబాద్ని అభివృద్ధి చేసేవాడిని కాదు. రాబోయే రోజుల్లో ప్రజలే గుర్తిస్తారనే ఉద్దేశంతో నమ్మకంతో ముందుకు పోయాను. నేను ఆ రోజు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చాను, అవి చేశాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా అదేవిధంగా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ధనం మొత్తం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కింద రైతులు ముందుకొచ్చి భూమి ఇస్తే ఆ భూమి తీసుకుని తద్వారా ఈ అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ నేను చెప్తాను రాబోయే రోజుల్లో. 8,250 ఎకరాలు దగ్గర దగ్గర అన్ని అవసరాలకు ఇచ్చిన తర్వాత మిగులుతుంది. కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు 55,000 ఎకరాలు కావాలని, 33,000 ఎకరాలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. రోడ్లు కానీ పబ్లిక్ పర్పసెస్ కానీ గ్రీన్ బెల్ట్ కానీ అన్ని పోయిన తర్వాత, రైతులు తిరిగి ఇచ్చే భూమి కానీ అన్ని పోయిన తర్వాత
మనకి మిగిలేది 8,000 9,000 ఎకరాలు ఉంటుంది. ఆ భూమిని ఎప్పటికప్పుడు ఫేజ్ల మీద నమ్ముకుంటే ఒక్క పైసా ప్రభుత్వ ఆదాయం మనకు అవసరం లేదు. ప్రభుత్వానికి తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. ఆదాయాన్ని సమకూర్చే కామధేనువు లాంటి ప్రాజెక్టు ఈ అమరావతి అని చెప్పని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన చాలా స్పష్టంగా జిఎస్టిపి పెంచాలని, తలసరి ఆదాయం పెంచాలని ప్రణాళికలు తయారు చేశాం. ఉత్తరాంధ్ర ఉంది, విశాఖపట్నం ఉంది, ఇప్పటికే హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ వచ్చే జిల్లా ఏదైనా అంటే విశాఖపట్నం. దానికి కారణం విశాఖపట్నం 2 పోర్టులు ఉన్నాయి. ఒక పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది, విశాఖపట్నం పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో. నేనే ఆ రోజు గంగవరం పోర్ట్ తీసుకొచ్చాను. అదే మరి విశాఖపట్నం డిఫెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక ప్రకృతి సుందరమైన ప్రాంతం విశాఖపట్నం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం విశాఖపట్నం. కష్టపడతారు తప్ప నీతి నిజాయితీగా ఉండి చాలా క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను వదువుదప్పుడు చూశాను. ఒక్క మాట చెప్తే తూచా తప్పకుండా నా మీద నమ్మకంతో ఆ మాట నిలబెట్టిన వ్యక్తులు విశాఖపట్నం వాసులు. మొన్న ఎలక్షన్లో కూడా 4 సీట్లు గెలిపించారు. ఈరోజు వాళ్ళు ఎక్కడ, నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వాళ్ళకి నీతి ఉంది, నిజాయితీ ఉంది. అమరావతిలో ఆ రోజు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. రాజధానికి అందరం ఒప్పుకున్నాం. ఈరోజు అలాంటిది 29,000 ఎకరాల భూమి, 33,000 ఎకరాల భూమి ఇచ్చిన రైతుల పొట్టగొట్టి మాకు తీసుకురమ్మని విశాఖపట్నంలో కోరరని నా ప్రగాఢ విశ్వాసం, నా నమ్మకం అని వాళ్ళ మనసు చూసిన తర్వాత నేను, అందుకే విశాఖపట్నం అంటే నాకు ఎక్కువ ప్రేమ. దానికి కారణం వాళ్ళ నీతి నిజాయితీ క్రమశిక్షణ. అందుకే నేను కూడా చాలా ప్రాజెక్టులు అక్కడ తయారు చేశాం. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డుకు నంది పలికాం. ఆ రోజుట్లోనే గంగవరం పోర్టుకి ఇచ్చేసాం. భోగాపురంలో ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క మెట్రో కావాలని చెప్పి ముందుకు పోయాం. ఇంకొక పక్క మెట్టెక్ పార్కు శ్రీకారం చుట్టాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఫిన్టెక్కు ప్రాధాన్యత ఇచ్చాం. విశాఖపట్నంలో నేనున్నంత వరకు 5 ఏళ్లలో అన్ని ఇన్వెస్టర్స్ మీటింగ్లు అక్కడే పెట్టాం, సెమినార్లు అక్కడే పెట్టాం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలి, ఒక టూరిజం హబ్గా తయారు చేయాలని. ఇప్పటికే ఫార్మా క్యాపిటల్గా ఉంది. ఇవన్నీ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయి ఏషియా పెయింట్స్ తీసుకొచ్చాం. అదే మరిగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో విశాఖపట్నం ఒక క్లస్టర్ వస్తుంది, అవన్నీ కూడా చేశాం. భావనపాడు పోర్టు తీసుకొచ్చాం. భావనపాడు నుంచి విశాఖపట్నం వరకు బీచ్ రోడ్ వేసి నేషనల్ హైవే బీచ్ రోడ్ 2 కలిపి ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని ముందుకు పోయాం. నీళ్లు తీసుకొచ్చి రాయలసీమని సస్య శ్యామలం చేయాలని ముందుకు పోయాం. హార్టికల్చర్ హబ్గా తయారు చేయడం నాంది పలికాం. 90% మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చాం. ఇప్పటికే నేను చెప్పాను కియా వచ్చింది. ఇంకా అనేక ఇండస్ట్రీస్కి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ చేసి నేను ఒకటే ఆలోచించాను, 2050 2029కి ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు విజన్ మీద, 2020 తయారు చేశాను. ఈరోజు ఆ 2020 కళ్ళుండే వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ రోజు నేనేదో చెప్పానో అవన్నీ చేశాం. నేను లేకపోయినా అవి జరిగాయి. ఈరోజు తెలంగాణలో అవన్నీ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మనం కొత్త విజన్ తయారు చేయాలని 2022కి 2029కి 2050కి ఒక విజన్ తయారు చేశాను. మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని ఎగతాళి చేశారు. కాదు, నేను ముఖ్యం కాదు. నేను వేసిన ఫౌండేషన్ ముఖ్యం, నేను చూపించిన దారి ముఖ్యం, నేను ఇచ్చిన విజన్ ముఖ్యం. మీరేమీ చేయక్కర్లేదు, దానికంటే ఇంప్రూవ్ చేయగలిగితే చేయండి. నేను ఆ రోజు చెప్పాను అసెంబ్లీలో కూడా, నేను ఒక ఆలోచన ఇచ్చాను ఏది సాగునీటి విషయంలో, ఏవైతే నదుల అనుసంధానం చెప్పాను, 2 కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. దీనికంటే మెరుగైన ఆలోచన వస్తే మీరు చేయండి, కానీ మీరు చేసే ఆలోచన తప్పుడు ఆలోచన అయ్యి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి,
ఆచరణ సాధ్యం కాదంటే అది మంచిది కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు నా మీద మాట్లాడి ఇప్పుడు ఏమీ చేయలేకుండా ఈ రోజు అటు ఇటు లేకుండా దిక్కుదోచన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేదు. ఆ రోజు పోలవరం విషయం చెప్పాను, ఎప్పుడో అయిపోయి ఉండాల్సింది, 2019కి పూర్తి కావాల్సింది, 2021 తీసుకెళ్లారు. ఎంత ఖర్చు పెరిగింది, మనం ముందొచ్చుంటే ఎంత ఉండేది, దానికి కూడా సమాధానం చెప్పలేకుండా వీళ్ళ స్వార్థంతో ఆ ప్రాజెక్ట్ ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం నేను ఒకటే ఆలోచించాను, భావి తరాల భవిష్యత్తు బాగుండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, రాష్ట్రానికి ఆదాయం రావాలని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచాలని, ఇంకొక పక్కన ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రానికి మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్ర అభివృద్ధి రథచక్రాలకి ఇంధనంగా అమరావతి ఉండాలని కోరుకున్నా. అమరావతి రాష్ట్రానికి భారం కాకూడదు, కాదు కూడా. అందుకని రాష్ట్రానికి వికేంద్రీకరణలో అభివృద్ధిలో దోహదం చేసే విధంగా అమరావతిని రూపకల్పన చేశాం. మిగిలిన అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి కోసం రూపకల్పన చేశాం. 3 నెలలకు ఒకసారి తలసరి ఆదాయం కానీ జిఎస్టిపి కానీ అభివృద్ధికి చిహ్నాలన్నీ కూడా అనౌన్స్ చేస్తూ వచ్చాం. ఎవరికి తెలియని వాస్తవాలు మనం చూస్తే శ్రీకాకుళం, విజయనగరం మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఈవెన్ టుడే. ఆ విషయమే నేను చెప్పాను, నాయకులు అయారాం గయారాముల వారిగా రోజుకోటి మాట్లాడడం కరెక్ట్ కాదు. అమరావతి దేవతల రాజధాని, ఆ పేరే మైత్రరాజికల్లో మీరు చూస్తే ఇది దేవతల రాజధానిగా అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి. నేను తక్కువ సమయంలో అమరావతి విషయం మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా అమరావతికి సహకరించే పరిస్థితికి వచ్చారంటే అది ఆ స్థల మహత్యం. నేను అడుగుతున్నా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత కోపం? అమరావతి అంటే మీకెందుకు ఇంత ద్వేషం? స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. అమరావతి పేరు ఉచ్చరించడానికే మీకు మనసు రావడం లేదు, వై? దీనికి సమాధానం చెప్పండి. నిన్న కూడా ఒకసారి చూస్తే హిందూ మహాసభ చాలా స్పష్టంగా దక్షిణ అయోధ్య కింద అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పారు. చాలా మంది ముందుకు వచ్చారు, ఎవరి పాటికి వాళ్ళు చేస్తామంటున్నారు, దానికి వాళ్ళందరూ నేను అభినందిస్తున్నా. అదే సమయంలో మీరు చూస్తే SVPC వెంకటేశ్వర స్వామి ఛానల్, ఇది టీటీడీ ఛానల్, ఈ ఛానల్లో ఏం ప్రచారం చేస్తాం మనం? హిందూ సాంప్రదాయాల్ని, అదే మరి హిందూ మతాన్ని ప్రచారం చేస్తారు. ఈరోజు అయోధ్యలో ఏదైతే మొన్న రామాలయానికి ఫౌండేషన్ వేశారు, వేసినప్పుడు కనీసం దాన్ని ప్రచారం చేయలేదు. విష్ణు అవతారాలే రాముడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ, దానికంటే ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా టీటీడీకి. ఇవి సాంప్రదాయాలు తప్పించుకోవడం తప్ప ఇంకోటి కాదని అడుగుతారు, ఎందుకు చేశారు? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్తున్నా, కొంతమంది నాయకులు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, ఒక్కసారి మీరు చూడండి వాళ్ళు మాట్లాడిన మాటలు.